హాయ్ ఫ్రెండ్స్, ప్రభుత్వం ఏర్పాటైన కొత్తల్లో పనులు చేయించుకోవడం కోసం వచ్చే ఎంపీలు ఎమ్మెల్యేల విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మధ్యన పనుల విషయంలో లోతుగా చూస్తున్నట్లు సమాచారం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకటి రెండు పనుల కోసం రావడం తప్పులేదని, కానీ అదే పనిగా పనుల కోసం వస్తూ నిత్యం తన నివాసం వద్దే తచ్చాడే నేతలకు ఫుల్గా క్లాస్ పీకినట్టు సమాచారం. పైరవీలతో బండి లాగించే వారికి తనదైన శైలిలో ఆయన షాక్ ఇచ్చినట్లుగా చెప్తున్నారు. పైరవీల విషయంలో విమర్శలు వెల్లువెత్తకుండా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్న కేసీఆర్ కొందరి విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో తన దగ్గరకు వచ్చి పనుల గురించి అడిగిన వారికి నో అనకుండా ఆయా పనులను చేసి పెట్టిన ఆయన ఇటీవల కాలంలో అలాంటి వాటికి దాదాపుగా చెక్కు పెట్టినట్లుగా చెప్తున్నారు. పనుల కోసం వచ్చే వారికి సంబంధించిన సమాచారాన్ని తెచ్చిపెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ మధ్యన ఒక ఎమ్మెల్యే తరచు వచ్చి బదిలీల ఫైళ్లపై సంతకాలు పెట్టించుకునేవారని, దీనిపై సందేహం వచ్చిన సీఎం లోతుగా దృష్టి పెడితే తన సామాజిక వర్గానికి చెందిన వారి బదిలీల విషయమై సదరు ఎమ్మెల్యే ఫోకస్ పెడుతున్నట్లుగా గుర్తించారు. వెన్ను వెంటనే ఆ ఎమ్మెల్యేకు తన అపాయింట్మెంట్ ను కట్ చేసినట్లుగా తెలుస్తోంది. పైరవీల కోసం వచ్చే పార్టీ ఎంపీ ఎమ్మెల్యేల విషయంలో కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్తున్నారు. రాజకీయం కావాలా వ్యాపారాలు కావాలా అంటూ సూటిగా అడుగుతూ నేతల నోట మాట రాకుండా చేస్తుండడం గమనార్హం. రాజకీయ అవినీతి విషయంలో చాలా సీరియస్ గా ఉన్న కేసీఆర్ ఆ విషయంలో తోక జాడిస్తున్న వారిని కలుసుకునేందుకు ఇష్టపడడం లేదని, అలాంటి వారి అపాయింట్మెంట్ కట్ చేయడానికి సైతం సందేహించడం లేదని చెప్తున్నారు. తరచూ సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన ప్రగతి భవన్ వద్ద తచ్చాడ నేతలకు కేసీఆర్ ఈ మధ్యన చెలకిచ్చినట్లుగా చెప్తున్నారు. తన ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా ప్రగతి భవన్ కు రావద్దని, ఆయన క్యాంప్ కార్యాలయం వద్ద ఉండాల్సిన అవసరమేంటని, నియోజకవర్గంలో ఉండి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాల్సింది పోయి వైరవీల కోసం తన దగ్గరకు వస్తే బాగోదన్న విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సుస్పష్టంగా చెప్పినట్లు చెబుతున్నారు. ఇది అసలు మ్యాటర్.